దేవుని నోముని హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, ఎలా ఉంది పరిస్థితి? మరి ముఖ్య నేతలందరినీ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. హౌస్ అరెస్టులు చేయడం ఓకే, మరి యాక్చువల్గా మరి అక్రమ రవాణాని అరికడతారా? దాని మీద ఏమైనా క్లారిటీ ఏమైనా ఇచ్చారా? టీడీపీ ప్రదేశాల రాష్ట్ర ఇష్ట గోపిడికి గురవుతుందంటూ కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పెద్ద ఎత్తున 40,000 కోట్ల రూపాయల ఇసుక ఖనిజ సంపదను ఈ ప్రభుత్వ పెద్దలు అటుగోలుగా డ్యూటీ చేశారు, ప్రకృతి వనరులను కూడా విధ్వంసం చేస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడమే కాకుండా ఇసుక సత్యాగ్రహం పేరుతో 3 రోజుల కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీతులు మండల కార్యాలయాల వద్ద నిన్న మొన్న 2 రోజుల పాటు నిరసన తెలియజేశారు. నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి మైన్స్ కార్యాలయం వద్ద కూడా నిరసన తెలపాలని టీడీపీ భావించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా టీడీపీ ముఖ్య నేతలను ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అరెస్ట్ చేస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరిని కూడా ఇబ్రహీంపట్నం పరిధిలోని మైన్స్ కార్యాలయం సమీపంలో కూడా రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితిని భారీ ఎత్తున పోలీసు బలగాలతో మోహరింపు ఒకవైపు, రెండో వైపు ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టుల పేరుతో అవసరం నిర్బంధం కూడా చేస్తున్న పరిస్థితి చర్యల మొత్తాన్ని టీడీపీ నేతలు ఖండిస్తా ఉన్నారు. 40,000 కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా ఈ 4.5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయించారు. ఇది అంతా ఆయన కనసనల్లోనే, ప్రభుత్వ పెద్దల నేతృత్వంలోనే ఇంత పెద్ద లూటీ జరిగింది. రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ఏదైతుందో ఆదాయం కావచ్చు, ఖనిజ వనరుల సంపద కావచ్చు, అడ్డగోలుగా కూడా ముఖ్యమంత్రి ఆయన అనుమానులు కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేసుకుంటారంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడడంతో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఈ చర్యలన్నిటిపైన పోరాటం చేస్తా ఉంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. టీడీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేతలందరినీ కూడా ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి అదేవిధంగా గుంటూరు జిల్లాలో పరిధిలోకి వచ్చే వారందరినీ కూడా అవసరం చేసి అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాజు. అనిల్, మరి ముఖ్యంగా ప్రభుత్వం యొక్క అవినీతిని అంటే ఏమేం చేస్తుంది, ఇసుక దంద అనుకోవచ్చు, ఇలాంటి సంఘటనలు చాలా, వాటిని కూడా విపక్షాలు మరి ఒక విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. మరి ప్రభుత్వం చేసే అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తే ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల యొక్క, ప్రజలు వాస్తవ పరిస్థితిని గమనిస్తున్నారా? ఎలా ఉండబోతుంది వాళ్ళ యొక్క ఆవేదన కానీ వాళ్ళ యొక్క ఆలోచన కానీ? అనిల్, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రకృతి వనరులు మొత్తాన్ని విధ్వంసానికి గురి చేయడమే కాకుండా అడ్డగోలుగా దోచుకుంటున్నారు, ప్రజలకు చెందాల్సిన సంపదను వైసీపీ నేతల జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఇప్పటికే ఒకవైపు ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ, అవినీతి పైన పోరాటం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం, ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కూడా అడ్డుకుంటా ఉన్నారు, అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయాయి, ప్రజలు ఎంత నష్టపోయాము ఈ 4.5 ఏళ్లలో అర్థం చేసుకున్నారు, ఇక జగన్ పని అయిపోయిందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేయడంతో పాటు దగాపాటి రాష్ట్రానికి అండగా నిలవాలన్న ఉద్దేశం, అదేవిధంగా నష్టపోయిన ప్రజలకు భరోసా ఇవ్వడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం, వైసీపీ అక్రమాలను ప్రజల్లోకి చర్చకు లావనిస్తున్నామన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు, ముందస్తు అరెస్టులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, ఇతర చర్యలకు అధికార పార్టీ పాల్పడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ వాదనగా ఉంది రాజు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాడు పోయడానికి రమ్మన్నది బ్రేక్ఫాస్ట్ రమ్మన్నారు సార్, బ్రేక్ఫాస్ట్ కనపడాలని చెప్పి వెళ్ళాడు కనపడి అది ఇప్పుడే అది అందరూ వస్తారు. హలో, మీరు మైనింగ్ కాడికి వెళ్ళవద్దని చెప్పి నోటీస్ ఇచ్చారు, మీరు వెళ్ళమని చెప్పి సొంతం కూడా పెట్టాను. హోటల్ వాడు పోయడానికి రమ్మన్నది బ్రేక్ఫాస్ట్ రమ్మన్నారు సార్, బ్రేక్ఫాస్ట్ కనపడాలని చెప్పి వెళ్ళాడు కనపడి అది ఇప్పుడే అది అందరూ వస్తారు. హలో, మీరు మైనింగ్ కాడికి వెళ్ళొద్దని చెప్పి నోటీస్ ఇచ్చారు, మీరు వెళ్ళమని చెప్పి సొంతం కూడా పెట్టాను. మోదీ కావాలని మేనేజ్ కదా, హోటల్ ఓపెనింగ్
వాడు భోజనానికి రమ్మన్నట్టు బ్రేక్ఫాస్ట్ రమ్మను సార్, బ్రేక్ఫాస్ట్ కనపడాలని చెప్పి వెళ్ళాడు కనపడి అది ఇప్పుడే అది అందరూ వస్తారు అబ్బాయి. హలో వారి ఇక్కడికి వెళితే అక్కడ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. మేము అడిగేది ఏ సంస్థ మైనింగ్ చేస్తూ ఉంది, ఏ సంస్థ అమ్ముతూ ఉంది, మీరు ఒకవేళ అమ్మితే దానిపైన ఆథరైజేషన్ అమ్మే సంస్థ ఎవరు? ఇవాళ శాసనసభ్యులు మంత్రులు కూడా అందులో భాగస్వాములుగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళంతా కూడా పోసుకుంటూ ఉన్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. మేము అడిగేది మాకున్న వేబిల్ల మీద పన్ను ఎంత అమ్ముతున్నారో రేట్ వేయట్లా, ఎంత క్వాంటిటీ అమ్ముతున్నారో లో లారీకి అది కూడా వేయట్లా, ఎంత ఆదాయం వచ్చిందో కూడా అది కూడా వేయట్లా. ఏ రాష్ట్రంలో అధికార పార్టీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళన నిర్వహిస్తోంది. ఇబ్రహీంపట్నం ఉన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జేఎల్జీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ